రానాఘడ్ రైల్వే స్టేషన్ లోని భిక్షాటన చేసేటప్పుడు పాడిన పాటతో రాత్రికి రాత్రే తను సెలబ్రిటీగా మారిపోయింది. తన కృషి తనకు ఎంతో ఫలితాలను ఇచ్చింది. తను చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగింది. ముంబైకి చెందిన బబ్లూ మండల్ అనే వ్యక్తితో వివాహమాడిన మహిళ తన భర్త చనిపోయిన తర్వాత వేరువేరు రైల్వే స్టేషన్లలో పాటలు పాడుతూ తన జీవితాన్ని కొనసాగించేది. అదేవిధంగా పాడిన ఒక పాట తన జీవితాన్ని మార్చేసింది. అది ఏ విధంగా అంటే ఆ పాటను ఒక్కసారి మీరు కూడా వినండి. कुछ भी नहीं మరిన్ని తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వివరాల కోసం మాకు సంప్రదించండి మా కామెంట్ బాక్స్లో. వీడియో చూసారు కదా, ఎంత చక్కగా లతా మంగేశ్వర్ పాడిన పాటతో ఎంత చక్కగా తన స్వరాన్ని వినిపిస్తుందో. కంపోజర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న హిమేష్ రేష్మియా గారు తనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. హ్యాపీ హ్యాడీ హీర్ అనే బాలీవుడ్ లో రాబోతున్న మూవీలో తేరీ మేరీ అనే సాంగ్ తోటి హల్చల్ చేస్తున్నారు. అది ఏ విధంగా చేస్తున్నారో మనం ఒక్కసారి చూద్దాము.